सुद्रम सुद्रम इस राजानी के सुद्रम कृपा कलिने देवानी के सुद्रम या कृपा सत्य संपूर्ण वेन तंड्रीनी कु स्तोत्रालनी అందరం 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 కూడా ఏకస్వరముతో మన రెండు కరముల ఆకాశం చాపి ఆ దేవాది దేవునికి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు స్వామి వందనాలు, యేసు రాజా వందనాలు, స్తుతికి పాత్రుడు వందనాలు, స్తోత్రార్హుడ వందనాలు, మమజరున యేసు వందనాలు, మమజ్రుని యేసు వందనాలు, పరిశుద్ధాత్ముడ వందనాలు, పరిశుద్ధాత్ముడ వందనాలు, త్రియేక దేవ వందనాలు, త్రియేక దేవ వందనాలు. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ప్రభు వారికి మహిమ కలిగినట్లుగా దేవునికి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరం కూడా ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు మహోన్నతుడు విన్న తండ్రి, నీకు వందనాలు. ఇప్పటివరకు పాటల్లోనూ ఆరాధనలో మీరు ఉన్నారయ్యా, నన్ను మీకు స్తోత్రాలు. యా వాక్య భాగంలో వెళ్తుండగానైనా, దూర ప్రాంతాల నుండినైనా, నా మధ్యలోకినైనా పురుషోత్తం సోదరి పాస్టర్ గారిని క్షేమకరంగా మీరు నడిపించారు. అందరిని బట్టి మీకు స్తోత్రాలు. ఈ 39వ ఉపవాస ప్రార్థన ముగింపు కూడుకలనైనా మీ దైవజనులు ఏర్పరచుకొని అయినా మీరేనైనా ఎత్తి నిలబెట్టినైనా మీరు మాట్లాడండి అయ్యా. దైవజన్ నోటికి బోరుగా ఉండి అయ్యా మా అందరి జీవితాలకు ఏదైతే అవసరమైనదో ప్రభా, ఆ మాటలనైనా మీరే మాతో మాట్లాడండి. మీరు మాట్లాడుతుండగా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయాన్ని కూర్చోటానికి కుదురును ప్రభా. మీరే మాకు అనుగ్రహించి నడిపించమని యేసునాథుని పేరట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. శక్తులు దైవచ్యులు పురుషోత్తమయ్య గారు మన మధ్యలోకి వచ్చారు, వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అలాగనే వారి యొక్క తండ్రి గారు మోక్షానంద గారు, తండ్రి సమానులు, వారున్న దగ్గర నుంచి మాకు పరిచయం, వారి దగ్గరకు తరచుగా మేము వెళ్ళినటువంటి వారి, ప్రార్థించుకునేటువంటి వారిని. వారు మైములకు వెళ్ళిన తర్వాత వారి కుమారులు మరి పురుషోత్తమయ్య గారు అసన్బండ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఘనమైనటువంటి యొక్క మరి సేవా పరిచర్య జరిగిస్తున్నారు. ప్రతిరోజు ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి కూడికను ఏర్పాటు చేస్తూ దేవుని పని ఎంతో ఆశ్చర్యమైన రీతిలో జరిగిస్తూ ఉన్నారు. అంతేకాకుండా మా బాబుకి వారికి మంచి దోస్త్ అనమాట, మంచి ఫ్రెండ్షిప్ అనమాట. నిజంగా వారు మా మధ్య మా మీద చూపించిన ప్రేమను బట్టి ప్రత్యేకంగా వారికి వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో వారికి యొక్క సమయాన్ని అప్పగిస్తుండగా మనమంతా కూడా ప్రార్థన పూర్వకం ఉండి దేవుడు వారిని మరి బలమైనటువంటి అభిషేకం తింపి మనందరితో ప్రభువారు వారి నుంచి మాట్లాడినట్టుగా ప్రార్థన పూర్వకంగా ఉందాం. ఈ యొక్క సమయాన్ని వారికి ఇస్తుండగా చప్పలు కొడుతూ ప్రభు వారిని మయంపరుస్తూ వారిని ఆహ్వానిద్దాం. హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లించుకుంటున్నాను. చాలా సంతోషము ఈ విధంగా మీ మధ్యకి రావటం. నన్ను ఆహ్వానించిన దైవజనులు వారికి, అలాగనే నా సహోదరుడైన విజయ్కి కూడా, వారి కుటుంబ సభ్యులకి, తల్లిగారికి కూడా, చెల్లికి కూడా వందనాలు. విశ్వాసులైన మీకును ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లించుకుంటున్నాను. ప్రియులరా, ప్రభు సన్నిధిలో ఈ విధముగా కూడుకొని దేవుణ్ణి ఆరాధించటం, దేవుని వాక్యం వినటం మనకెంతో ఆశీర్వాదకరం. మీకు నేను కొన్ని మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడు మన జీవితంలో నూతన కార్యములు చేయటానికి ఇష్టపడుతున్నాడు, నూతనమైన కార్యాలు. కానీ కొన్ని కుటుంబాలలో ఎందుకు నూతన కార్యాలు కనబడటము లేదు? కొన్ని కుటుంబాలలో ప్రభు నమ్ముకునిన తర్వాత, మందిరానికి వచ్చిన, వాక్యం విన్న వారి కుటుంబాలలో ఎందుకు నూతన కార్యములు కనబడటం లేదు? ఎప్పుడు చూసినా అదే కష్టాలు, అదే బాధలు, అదే వేదన, అదే ఆర్థిక ఇబ్బందులు,
అవి కొనసాగుతున్నాయే తప్ప ఒక నూతనత్వము కనబడకపోవటానికి కారణమేంటి? ఎందుకు అభివృద్ధి అవ్వలేకపోతున్నారు దేవుని బిడ్డలు? ఎందుకు దేవుని బిడ్డలు ఆశించినది జరగటము లేదు? వీటన్నిటికి దేవుడు ఈ రాత్రి మీకు సమాధానం ఇవ్వబోతున్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. నీ బిడ్డల జీవితంలో నూతనమైన కార్యములు చేయబోతున్నందుకు స్తోత్రములు. ఇదిగో నీ పట్ల, నీ బిడ్డల పట్ల మీరు కలిగి ఉన్న ప్రతి ప్రణాళికను యేసు నామమున మీరు నెరవేర్చినందుకు స్తోత్రములు తండ్రి. రానున్న 2024 సంవత్సరములో ప్రభువా, వీరి జీవితములో ప్రతిదీ యేసు నామ మహిమార్థమై మీరు నూతనమైన ఆశీర్వాదములు, నూతనమైన దీవెనలు, నూతనమైన అభివృద్ధిని మీరు ఇస్తున్నందుకు స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. చేతులు పగ్గెత్తి దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ప్రియులరా, ఎందుకు మన కుటుంబాలలో, మన జీవితాలలో నూతనత్వము కనబడటము లేదు? మనము దేవుణ్ణి నమ్మిన ప్రజలము, జీవము గల దేవుడు అంట మన దేవుడు. ఈ లోకమును సృజించిన వాడు మన దేవుడు. అటువంటి జీవము గల దేవుని బిడ్డలుగా ఉన్న మనము నూతనత్వాన్ని కుటుంబములో, పిల్లల జీవితాలలో నూతనమైన ఆశీర్వాదాలు, అభివృద్ధిని మనం చూడలేకపోతున్నాం. అందువలన ఏమవుతుంది తెలుసిన? మనము అలసిపోతున్నాం, దేవుని దగ్గరికి రాలేక. ప్రార్థన అంటేనే దేవుని బిడ్డలకు చేదుగా మారిపోతుంది. ఎందుకంటే మనం ఎంత ప్రార్థన చేసినా మందిరానికి వచ్చినా పాత కష్టములు, పాత బాధలు, అదే అప్పు బాధలు, ఇవన్నీ వెంటాడటం చూసి మనకు నిజంగా ఈ దేవుడు ఉన్నాడా లేడా అని కూడా కొన్నిసార్లు అనుమానం కలుగుతుంది. కారణం ఏంటంటే నూతనత్వం మన కుటుంబములో చూడలేకపోవటం. ఒకప్పుడు కూడా మాకు అలాగనే అనిపించేది, ఎంత ప్రయాసపడ్డా నూతనత్వం కనబడటం లేదు, నూతనమైన కార్యాలు కనబడటం లేదు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది మన ప్రార్థనలో ఏదైనా లోపం ఉందా, ఒక్కొక్కసారి అనిపిస్తుంది నిజంగా మనం చేసే ప్రార్థన దేవుడు వింటున్నాడా లేడా అనుమానం వస్తుంది. కానీ తర్వాత నాకు అర్థమైంది, దేవుడు నూతన కార్యములు మన జీవితంలో జరిగించాలంటే మన మనసులో ఉన్న పాత జ్ఞాపకాలను మనము తీసివేయాలి. స్తోత్రం చెప్దామా? నీ మనసులో పాత జ్ఞాపకాలు ఉన్నంత వరకు దేవుడు నీ జీవితములో కానీ నీ కుటుంబములో కానీ నూతన కార్యము చెయ్యలేడు. యేసు ప్రభు ఎప్పుడు ఈ లోకానికి వచ్చాడో, సిలువ మీద ఎప్పుడు ఆయన నీ కొరకు మరణించాడో, నీ కొరకు, నీ పిల్లల కొరకు, నీ కుటుంబము కొరకు చెయ్యవలసినన్నిటినీ చేశాడంట. యేసు ప్రభు చేయవలసినది ఇక నీ కొరకు ఏమీ లేదండి. నేను చెప్తున్నాను, ప్రభు సిలువ మీద ఒక మాట పలికాడు, సమాప్తమాయెను. అంటే దేవుని చిత్తము సిలువ మీద ఆయన కంప్లీట్గా నెరవేర్చాడు. నీ కొరకు, నా కొరకు, మన కుటుంబం కొరకు, మన పిల్లల కొరకు చెయ్యవలసినది ఆయన చేసి సమాప్తము చేశాడు. ఇక నుండి చెయ్యవలసిన బాధ్యత యేసుది కాదు, మనది. మన పని ఏంటి తెలిసిన? మన మనసును నూతనపరుచుకోవటం, మన మనసులో ఉన్న పాత జ్ఞాపకాలు తీసివేయాల. మన మనసులో ఉన్న పురాతనమైన విషయాలు, చిన్ననాటి నుండి మనం పెరిగిన వాతావరణం, మనం నేర్చుకున్న విధానాలు, మనము నేర్చుకున్న ఆచారాలు, పద్ధతులు, ఇవన్నీ కూడా మనసులో భద్రంగా ఉంటుందంట. వాటిని మనం ఎప్పుడు తీసివేస్తామో అప్పుడు దేవుడంట మన జీవితంలో నూతనమైన కార్యాలు చేస్తాడు. నేను చెప్తున్నాను, మీ మనసులో ఉన్న పాత జ్ఞాపకాలు, పాత మూఢనమ్మకాలు, పాత ఆచారాలు మీరు ఎప్పుడు తీసివేస్తారో అప్పుడే మీ ఇంటిలో కానీ మీ కుటుంబములో కానీ నూతనమైన కార్యాలు దేవుడు చేస్తాడు. స్తోత్రం చెప్దామా? బైబిల్ ఏమంటున్నది తెలిసిన? పురాతనమైన సంగతులను జ్ఞాపకము చేసి కొనకుడి. చూసారా?
పురాతనమైన సంగతులు వాటిని మనము జ్ఞాపకము చేసుకోకూడదంట. ఎందుకంటే పురాతనమైన సంగతులు అంటే పాత విషయాలు. మనం చిన్నప్పటి నుంచి ఒక బీద కుటుంబంలో పుట్టి పెరిగామనుకోండి, ఆ బీద స్థితిలో పెరుగుతున్నప్పుడు ఎన్నో కష్టాలు చూసి ఉంటాం, ఎన్నో బాధలు చూసి ఉంటాం, ఎన్నో వేదనలు చూసి ఉంటాం. అవన్నీ కూడా మనసులో ఉండిపోతుందంట. మనిషి చనిపోయినా నీ జ్ఞాపకాలు నీతో వస్తుందంట, గుర్తుపెట్టుకోండి. ధనవంతుడు చనిపోయాడు, అతని ప్రాణాత్మ పాతాళానికి వెళ్ళింది, కానీ అతని శరీరం భూమిలో పాతి పెట్టారు, కానీ అతని ప్రాణాత్మ పాతాళములు వేధించుచున్నను, కాల్చబడుచున్నను తన మనసులో జ్ఞాపకాలున్నాయి. ఏమిటి ఆ జ్ఞాపకాలు? తండ్రి అయిన అబ్రహామా, భూలోకములు నాకు 5 సహోదరులున్నారు. అంటే అతడు చనిపోయినను జ్ఞాపకాలు చావలేదు, గుర్తుపెట్టుకోండి. ఆ జ్ఞాపకాలు అతన్ని వేధిస్తుంది, నాకు భూలోకములు 5 నేను వెళ్ళి వారికి చెప్తానంటే తండ్రి అయిన అబ్రహాము ఇక్కడికి వచ్చిన వాడు తిరిగి భూమికి వెళ్ళటానికి అవకాశము లేదు. మనం చనిపోతే మనతో డబ్బులు రాదంట, మన ఆస్తి రాదంట, ఈ భూమిలో ఏది రాదంట. మన మనస్సులో మనం వేటిని జ్ఞాపకములో ఉంచుకున్నామో అది మనతో వచ్చి మనలను అక్కడ వేధిస్తుందంట. ప్రతి మనిషిల చూడు, వారి మనసులో ఉన్న ఆలోచనలు ఏంటి? మేము బీదలము, మేము ఏ పని చెయ్యలేము, మా జీవితం ఇంతే, మేము ఎదగలేము, మా కుటుంబం ఇంతే, నా భర్త మారడు, నా పిల్లలు ఎదగలేరు, మా పిల్లలు నేను చదివించలేను, మేము కూలి పనులకు వెళ్ళేవారు, మా స్థితి ఇంతే. ఇటువంటి ఆలోచనలు మనలను ఎదగనీయకుండా చేస్తుంది. మీరు ఎదగాలంటే నేను చెప్తున్నాను, మీరు ఆలోచనలు మార్చాలా. మీ కుటుంబం బాగుపడాలంటే మీ ఆలోచనలు మార్చాలా. ఒకప్పుడు నా ఆలోచనలు కూడా నన్ను ఎదగనీయకుండా చేసేది, నా ఆలోచనలే నన్ను ఎదగనీయకుండా చేసేది. వాక్యం తెలుసు, బైబుల్ తెలుసు, క్రమము తప్పకుండా మేము ప్రార్థనలు పెట్టుకుంటాం, ప్రార్థనకు మేము దూరం అవ్వము, కానీ ఎదుగుదల కనపడాల నాకు. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఎదుగుదల అనేది మనకు బయట ఏర్పడదు, ఎదుగుదల అనేది మనకు లోపల ఏర్పడుతుందంట. స్తోత్రం చెప్పండి. సో దేవుడు ప్రభు మనకు అదే నేర్పాడు. మార్కు సువార్త 7:21-22 ఆయన ఏమన్నాడు తెలిసిన, మీ లోపల నుండి వచ్చు ప్రతి దురాలోచనలు. దురాలోచనలు ఎక్కడి నుంచి వస్తుందంట? లోపల నుంచా బయట నుంచా? హృదయం ఎక్కడ ఉంది? మనకు లోపల బయట? లోపల. నన్ను చూడండి ఒకసారి, మీ లోపల నుండి వచ్చు ప్రతి దురాలోచన. ఆలోచనలు ఏంటో అక్కడ కొన్ని రాశాడు. ప్రతి దురాలోచన మీ లోపల నుండి, మీ హృదయముల నుండి వచ్చి నరుణ్ణి అపవిత్రపరుస్తుందంట. ఒక మనిషిని అపవిత్రపరిచేది ఈ లోకములో ఉన్న సంఘటనలు కాదు. అర్థమవుతుందా? ఈ లోకములో ఉన్న సంఘటనలు మనిషిని అపవిత్రపరచట్ల. అతని హృదయములో నుండి వచ్చే ప్రతి దురాలోచన ఆ మనిషిని ఏం చేస్తుందంట? అపవిత్రపరుస్తుంది. అంటే అర్థం చేసుకోండి, స్వస్థత బయట నుంచి నీకు రాదు, నీ లోపల నుండి నీకు కలుగుతుంది. ఆశీర్వాదం బయట నుంచి రాదు, నీ లోపల నుండి నీకు కలుగుతుంది. మందిరము ఎదుగుదల నీకు బయట నుంచి రాదు, నీ లోపల నుండి కలుగుతుంది. నేను చెప్తున్నాను, ప్రతిదీ నీ హృదయములో నుండే కలుగుతుందంట. స్తోత్రం చెప్పండి. ఎందుకని మీరు నన్ను ప్రశ్నిస్తే నేను ఇచ్చే సమాధానం, మీ హృదయమే దేవుడు నివసించే దేవాలయము. సో దేవుడు నీ లోపల ఉండి నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, నీ లోపల ఉండి నిన్ను హెచ్చిస్తాడు, నీ లోపల ఉండి నీ దీవెన, నీ యొక్క జీవితాన్ని నూతనపరుస్తాడంట. కానీ దేవుడు నీ లోపల ఉన్నాడు, కానీ నీ మనసులో వచ్చే దురాలోచనలు, నీ మనసులో వచ్చే వ్యతిరేకమైన ఆలోచనలు, నీ మనసులో వచ్చే అపనమ్మకము, నీ మనసులో వచ్చే అవిశ్వాసపు తలంపులు, నీ లోపల ఉన్న దేవుడు పని చెయ్యకుండా ఈ ఆలోచనలంట అడ్డుగోడగా ఉంటుందంట. లాజర్ చనిపోయాడు. లాజర్ చనిపోయిన వార్త ప్రభు అయిన యేసుకు, ఆయనకిద్దరు సహోదరులు ఉన్నారు, మార్తా మరియా, వాళ్ళు ఏం చేశారంటే ప్రభుకు సమాచారం పంపారు, అయ్యా ఒకే తమ్ముడైన లాజరు చనిపోయాడు, మీరున్నట్లయితే చనిపోయేవాడు కాదు. కబురు పంపగానే ప్రభు కావాలని
ఆలస్యం చేశాడు. ఆయన ఆలస్యం అవటం వలన లాజర్ చనిపోయాడు. లాజర్ని తీసుకెళ్ళి సమాధిలో పాతి పెట్టారు. అక్కడ ఒక బండను అడ్డుగా ఉంచారు. ప్రభు రాగానే కొంతమంది వెళ్ళి యేసు వస్తున్నాడని చెప్పగానే మార్త మరియ పరిగెత్తుకొని వస్తున్నారు. వచ్చి ఆయన కాళ్ళ మీద పడి ఇద్దరు ఏడుస్తున్నారు. అప్పుడు మార్త అంటది, మీరు ఉన్నట్లయితే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు. అందుకు ప్రభు అన్నాడు, మార్త మార్త, నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను కనులారా చూస్తా. నమ్మినట్లయితే, మీకు ఒక విషయం చెప్తున్నా, నమ్మకము కలిగే స్థలం అంట నీ మనస్సు. నీ మనస్సులో దేనిని నమ్ముతావో అదే నీకు జరుగుద్ది. నేను మరలా చెప్తున్నా, నీ మనస్సులో దేనిని నమ్ముతావో అదే నీకు జరుగుద్ది. నేను బ్రతకను, నేను చనిపోతాను అని నువ్వు నమ్మితే గ్యారెంటీగా నువ్వు చనిపోతావు. డాక్టర్ గారు చెప్తారు నువ్వు 2 నెలల్లో చనిపోతావు, కానీ నీ నమ్మకం నేను జీవితాంతం 10 సంవత్సరం దాకా నేను బ్రతుకుతాను డాక్టర్ గారని నువ్వు నమ్మావనుకో, డాక్టర్ గారి రిపోర్టు అబద్ధమవుతుంది, నీ నోటి మాటలు నిజమవుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడంట మనిషిని నమ్మి బ్రతికేటట్లుగా సృజించాడు. మన అందుకే చూడు, ప్రతిదానిని నమ్మి ఏదైనా చేస్తాం. నమ్మకం లేకుండా ఈ భూమిలో మనం ఏది చేయం. నేను చెప్తూ ఉంటాను, గేదె నల్లగా ఉంటుంది, అది తినే గడ్డి పచ్చగా ఉంటుంది, కానీ అది ఇచ్చే పాలంట ప్యూర్గా తెలుపు ఉంటుందంట. మనం చూడు, దాని రంగు నలుపు, అది తినే గడ్డి పచ్చదనం, ఇచ్చే పాలల్లో రవ్వంతా కూడా పచ్చదనం ఉండదు. మనం నమ్మి తాగుతున్నాం, ఎందుకంటే అది తాగితే బలమని నమ్మి తాగుతున్నాం. అట్లాగనే జీవితంలో మంచిది జరుగుద్ది, మంచిది జరుగుద్ది అని నమ్మి బ్రతకాల. మీ లోపల ఖచ్చితంగా నేను చెప్తున్నా, మీ లోపల మీ మనసులో మీరు కనిపెట్టండి, మీ మనసులో ఎన్నో అపనమ్మకాలున్నాయి. పాస్టర్ గారు చెప్తారు మీరు బాగుంటారని, కానీ మీ లోపల మేము బాగుపడమండి మా ఆయన గారిని బట్టి, మేము బాగుపడమండి మా పిల్లలను బట్టి, మీ లోపల ఎక్కడో ఒక మూలలో అపనమ్మకం ఉంటుంది. అందుకే ప్రభు అంటున్నాడు, మార్త నువ్వు నమ్మినట్లయితే నువ్వు దేవుని మహిమను కనులారా చూస్తావు. స్తోత్రం చెప్పండి. ఆమెకు అర్థం కావట్లా, ప్రభు నేను నమ్ముతున్నాను, నా నమ్మకం ఏంటంటే చనిపోయిన వాళ్ళందరూ ఒకరోజు లేపబడతారని నమ్ముతున్నానన్నది. అది కాదమ్మా, నువ్వు నమ్మినట్లయితే ఈరోజే నువ్వు దేవుని మహిమను చూస్తావు. కానీ ఆమెకు అర్థం కాల. అప్పుడు ఆ సమాధి దగ్గరికి తీసుకెళ్తే ఆ సమాధి ముందు ఒక పెద్ద బండను అలా అడ్డుగా ఉంచారంట. ఆయన ఏమన్నాడు తెలిసిన, ఆ బండను తొలగించమన్నాడు. ఎందుకంటే లోపల ఉన్నవాడు బయటికి రావాలంటే ఆ బండ అడ్డుగా ఉండకూడదు, ఆ బండను తొలగించమన్నాడు. ఇక్కడ చూడండి, మనుషులు వచ్చి చేసిన పని ఏంటంటే ఆ బండను తొలగించారు. బండను తొలగించడం మనుషుల పని, చనిపోయిన వాణిని లేపటం యేసు పని. స్తోత్రం చెప్పండి. నీ నా పని ఏంటి తెలిసిన, నీ మనసులో దేవుడు పని చెయ్యటానికి అడ్డుగా ఉన్న నీ పాత జ్ఞాపకాలు, నీ పాత ఆలోచనలు, నీ అపనమ్మకాలు, నీ దురాలోచనలు ఒక బండలాగా అడ్డుగా ఉన్నదంట. అది ఉన్నంత వరకు యేసు ప్రభు నీ జీవితంలో ఏ అద్భుతము కూడా చెయ్యలేడు. మనుషుల పని తొలగించటం, చనిపోయిన వాణిని లేపే పని ఎవరిదంట, యేసుది. నేను చెప్తున్నా, మీ మనసులో ఉన్న మీ అపనమ్మకాలను, మీ మనసులో ఉన్న పాత జ్ఞాపకాలను, మీ మనసులో ఉన్న పురాతనమైన విషయాలు, కొంత ఆడవాళ్ళకి ఇది ఒక పిచ్చి, చిన్నప్పుడు జరిగిన కష్టాలు బాధలన్నీ మనసులో దాచుకుంటారు, వాటిని పిల్లలకి బంధువులకు చెప్పుకొని ఏడుస్తూ ఉంటారు కదా. మేమిట్ట కష్టపడ్డాం, మా బాధలు ఇది, మీ కష్టాలు ఇవన్నీ చెప్పుకుంటే ప్రజలది సింపతి కలుగుతుంది. ఆ బాధలు కష్టాలు ఇక్కడ ఉన్నంత వరకు నీకు మంచిగా జరగదు నేను చెప్తూ ఉంటారు. మా సంఘంలో అదే చెప్తాను, ముందు మీ మనసులో ఉన్న పాత జ్ఞాపకాలు ఈరోజు డిలీట్ చేయండి. అది తీస్తేనంట, ఆ బండను తొలగించాడు. చనిపోయిన వాడిని బ్రతికించడం ఎంత కష్టం తెలిసిన, కానీ అక్కడ యేసు ప్రభుకి అంత కష్టం అనిపించల. ఒక్క మాట, లాజరు లేచిరా అన్నాడు. ఎంతసేపు పట్టింది, లాజరు లేచి రా. 3 సెకండ్లో శవము లేచి వచ్చిందని మీకు తెలిసిన, ఆ శవాన్ని అంట తెల్ల వస్త్రముతో కట్టారంట. బాగా అర్థం చేసుకుని, బతికిన వాడికి తెల్ల వస్త్రం తల నుంచి అరికాళ్ళు వరకు కట్టి పండబెడితే తనంతట తాను లేయలేడు.
వాడు లేయాలంటే ఎవరో ఒకరు చెయ్యిచ్చి ఏం చేయాలా, లేపాల. మరి కాళ్ళు చేతులు బిగబట్టి కట్టిన లాజరు లేయనగానే లేయలేని వాడు ఏమయ్యాడంట, లేచి నడుచుకుంటా బయటికి వస్తున్నాడంట. వాడిని లేపింది యేసు ప్రభు, బండను తొలగించింది అక్కడున్న ప్రజలు. మీ హృదయంలో దేవుడు ఈ రాత్రి అద్భుతం చెయ్యబోతున్నాడు. మీ ఆత్మను దేవుడు ఈ రాత్రి బ్రతికించబోతున్నాడు. మీ ఆత్మను దేవుడు ఈ రాత్రి యేసు నామమున ఉజ్జీవముతో నింపబోతున్నాడు. కానీ నీ మనసులో ఉన్న అడ్డుగా ఉన్న ఆ బండ అనబడిన నీ పాత జ్ఞాపకాలను నువ్వు తీసివేయాల, నీ పాత ఆలోచనలు తీసివేయాల. చూడండి, మీకు పల్లెటూరులో ఒక విషయం చెప్తున్నాను. ఏనుగులు పెంచుతారు కదా, ఏనుగులు, ఆ ఏనుగు పిల్లలంట ఒక చోట ఉండదంట, అటు ఇటు తిరుగుతూ ఉంటుందంట. అందువలన ఆ ఏనుగును పెంచే యజమానులంట దానికి చిన్నప్పుడే వాటి కాళ్ళకు ఇనప సంఖ్యలేస్తారంట. అది చిన్నప్పటి నుంచి దాని కాళ్ళకు 4 కాళ్ళకు ఇనప సంఖ్యలు వేసి కట్టేస్తారంట. అది అలాగనే పెరుగుతున్నప్పుడు ఆ ఇనప సంఖ్యను తెంపుకొని బయటికి రాకుండా అలాగనే అక్కడే పడి ఉంటుందట. వాస్తవానికి ఏనుగ పిల్లలు ఇనప సంఖ్యలను తెంపుకోలేదు, అంత బలము దానికి ఉండదు. కానీ పెద్దదైన తర్వాత ఎంతో ఎత్తు పెరుగుద్ది ఏనుగ. అప్పుడు కూడా చూడండి, ఆ ఇనప సంఖ్యలను తెంచుకోకుండా ఉంటుందంట. ఇంతకు వాళ్ళు కాళ్ళకి వేసారా, దాని మనసుకు వేసారా ఇనప సంఖ్యలు అంటే దాని మనసుకు వేశారు. ఎందుకంటే ఆ కాళ్ళకు వేసిన ఆ ఇనప సంఖ్యలు అది పెరిగినా కూడా తెంపుకోలేకపోతుంది, దానికి బలముంది, దాన్ని తెంపుకోగలిగిన శక్తి ఉంది, కానీ తెంపుకోలేక అక్కడే తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ సంఖ్యలు వాళ్ళు కాళ్ళకేయ్యేలా వాళ్ళ మనసుకేసారంట. మనకు బలమున్నా, శక్తి ఉన్నా, చెయ్యగలిగిన శక్తి ఉన్నా, చెయ్యగలిగిన బలమున్నా, మనకు తెలియకుండానే ఈ ప్రపంచము, ఈ సమాజం మన మనసుకి ఏమేస్తున్నారంట, కంచ లేకపోతే తాళం వేశారు, బోర్డర్ అన్నమాట. మీరు ఎదగలేరు, మీరు పైకి రాలేరు, ఇది మనసులో పడిపోయి ఉంటుంది. అందువలన మనం ఎదిగిన వాళ్ళు చూసి ఆశ్చర్యపడతాము తప్ప వారిలాగా మనం ఎదగాలన్న ప్రయత్నం చెయ్యము. ఎవరైనా ప్రయత్నం చెయ్యండి అంటే వామ్మ మనం ఎదగలేము, మన స్థితి ఇంతే, మన బలం ఇంతే, మన రాబడి ఇంతే, మన జీవితం ఇంతే, మన రాత ఇంతే. నేను చెప్తున్నాను, నీ రాత దేవుడు ఎప్పుడు కూడా ఇంత ఇంత ఉండాలని పెట్ల. మనందరికీ దేవుడంట ఆకాశాన్ని సమానంగా ఉంచాడంట. ఎవరు ఎదగాలంత ఎత్తుకు ఎదగలిగినంత ఫ్రీడమ్ దేవుడు ఇచ్చాడంట. స్తోత్రం చెప్పండి. మరి ఎందుకు ఎదగలేకపోతున్నామంటే మైండ్ సెట్ సరిగా లేక, మనస్సు మారాలని నేను చెప్తున్నాను. నీ మనస్సును నువ్వు నూతనపరుచుకోవాలి. అపోస్తులైన పౌలు అదే చెప్పాడు, మీ మనస్సు మారి నూతన మొగుట వలన. మనస్సు మారి చూడు, నూతన మొగుట వలన మనమంట రూపాంతరం చెందుతామంట. నన్ను చూడండి, నా ఇల్లు, నా వాతావరణం రూపాంతరం చెందాలంటే దానికి డబ్బులు కావాలా, వస్తువులు కొనాలని అంటాను. కాదు కాదు, నా ఇల్లు, నా వాతావరణం రూపాంతరం చెందాలంటే ముందు నా మనస్సు మారాల, నా ఆలోచనలు మారాల. సంగమా అర్థం చేసుకోండి, మీరు దేవుని బిడ్డలు, మీరు రక్షించబడ్డారు. మీ తండ్రి అంట సింహాసనములో కూర్చొనున్నాడు. ఆయన మీ కొరకు తన కుమారుడైన క్రీస్తును ఈ లోకానికి పంపించాడు. క్రీస్తు మీ కొరకు మరణించాడు, మీ కొరకు సమాధి చేయబడ్డారు, మీ కొరకు తిరిగి లేచాడు, మీ కొరకు తన పరిశుద్ధ ఆత్మను ఈ లోకానికి పంపించాడు. దేవుడు మీ కొరకు మీకు తెలియకుండా ఎన్నో చేశాడు. కానీ మనం ఎందుకు ఈ భూమిలో గొప్పగా ఎదగలేకపోతున్నామంటే కేవలము మన ఆలోచనలు, మన మైండ్ సెట్ సరిగా లేకపోవటం వలన. మన ఆలోచనలు ఎప్పుడు చూసినా దరిద్రపు ఆలోచనలు, మన ఆలోచనలు ఎప్పుడు చూసినా అపవిత్రమైన ఆలోచనలు, మన ఆలోచనలు ఎప్పుడు చూసినా దురాలోచనలు. ఈ మనస్సులో ఇవి ఉన్నంత వరకు ఖచ్చితంగా కుటుంబములు కానీ జీవితములు కానీ ఏ మంచి జరగదు. నేను చెప్తున్నాను, ఇక నుండి మీ ఆలోచనలు ఎలా ఉండాలో తెలిసిన, మీరు దేవుని బిడ్డలు, మీరు పరిశుద్ధులు, మీరు నీతిమంతులు, మీ పక్షముగా దేవుడు ఉండి యుద్ధము చేస్తున్నాడు అని మీరు ఆలోచించాలా. స్తోత్రం చెప్దామా. మీ పక్షంగా ఎవరున్నారంట? ఈరోజు నేను బైబిల్ చదివాను, దేవుడు చెప్తాడు ఇశ్రాయేలీలు ఒక యుద్ధానికి వెళితేనంట ఆయుధాలు తీసుకెళ్లారంట, కానీ ఆయుధాలు వాడలేదు, యుద్ధము జరగలేదు, శత్రులు పారిపోయారంట. ఎలా?
బైబిల్ అంటుంది దేవుడంట ఇశ్రాయేలీలకు సహాయము చేయటానికి కందిరీగలను పంపించాడంట. స్తోత్రం చెప్పండి. ఈ కందిరీగలు వచ్చి ఇశ్రాయేలు శత్రువులను తరిమికొట్టిందంట. దేవుని బిడ్డలు ఆయుధం తీయలేదు, ఖడ్గము తీయలేదు, యుద్ధము చేయలేదు. ఇశ్రాయేలీలు పారిపోయారు. వీరికి సహాయం చేయటానికి కందిరీగల సపోర్ట్ వచ్చిందంట. అటువంటి దేవుని ప్రజలమై మనమున్నాము. స్తోత్రం చెప్పండి. మీ గొప్పతనం మీకు తెలియట్లా, మీ బలం మీకు తెలియట్లా, మీలో ఉన్న దేవుని శక్తి మీకు తెలియట్లా, బైబిల్ అంటుంది లోకములో ఉన్నవాని కంటే మన లోపల ఉన్నవాడు గొప్పవాడు. స్తోత్రం చెప్పండి. నేనేమంటున్నాడంటే గొప్పవాడు బయట ఉండడండి, గొప్పవాడు మన లోపల ఉండడు. అందుకే మా చర్చికి పెద్ద స్పీకర్ని అసలు పిలవను నేను. ఎందుకంటే పెద్ద స్పీకర్ల కంటే గొప్పవాడు మన లోపల ఉన్నాడు. మా చర్చిలో ఎవరొచ్చినా వాక్యం తెలియని వాళ్ళు నిలబెట్టి వాక్యం చెప్పిస్తాను. ఆ స్థలములో నిలబడగానే ఆ నోటి నుండి వచ్చే మాటలు కూడా అద్భుతంగా మారుతాయి. స్తోత్రం చెప్దామా. 5 రాళ్ళు ఎంచుకున్నాడు, ఒక్క రాయితో గొప్పవాడిని కొట్టాడు. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే మన ఆలోచన అలా ఉండాలి. మన ఆలోచనలు చూడండి, ఒక చిన్న కథ చెప్తాను. ఒక బాలుడు, ఒక యవనస్తుడు, 12 వయస్సు, తను తన స్నేహితుడు అడవికి వెళ్ళాడంట. ఈ అడవిలో ఒక చెట్టు కనబడ్డది. ఆ చెట్టు పైన ఒక గూడు. ఆ గూటి పైన ఎక్కి చూస్తే ఆ గూట్లో గద్దలు గుడ్లు పెట్టి ఉన్నాయి. ఆ గుడ్లు తీసుకొని వాళ్ళ అమ్మగారి కడికి తీసుకొచ్చి ఇచ్చాడంట. అప్పుడు వాళ్ళ అమ్మగారు ఏం చేశారంటే గద్ద పెట్టిన గుడ్లను తీసుకెళ్ళి ఇంట్లో ఉన్న కోడి గుడ్లను కలిపి కోడి కింద పొదగేసింది. మీకు తెలుసు 21 తర్వాత ఆ గుడ్లలో నుండి పిల్లలన్నీ బయటికి వస్తున్నాయి. పొదగేయాలంటే 21 పడతాయి. ఇక్కడ ఏంటంటే కోడిగుడ్లు గెద్ద గుడ్లు కలిపి ఈ తల్లిగారు పొదగేసింది. కోడిగుడ్లు పిగిలి కోడి పిల్లలు బయటికి వచ్చాయి. గెద్ద గుడ్లు కూడా పిగిలి గెద్ద పిల్లలు బయటికి వచ్చాయి. ఈ గెద్ద పిల్లలు కోడి పిల్లలు కలిసి తల్లి కోడి చుట్టూ తిరుగుతుంది. ఇది పెద్దదవుతుంది. వారము, నెల, 2 ఈ పిల్లలు కలిసి పెరుగుతున్నాయి. కోడి పిల్లలు పెరిగినప్పుడు దాని ఆకారము, దాని ముక్కు, దాని రెక్కలు ఇవన్నీ కోడి ఆకారం వచ్చింది. గెద్ద పిల్లలు పెరుగుతున్నప్పుడు కూడా దాని ముక్కు బారుగా ఉంటుంది, దాని రెక్కలు కానీ దాని అవతారం అంతా గెద్ద రూపంలో వచ్చింది. కానీ రూపమంతా దానికి గెద్ద వచ్చింది, కానీ అలవాట్లు మాత్రం కోడి అలవాట్లు వచ్చాయి. కోడి పిల్లలతో ఉండి, తల్లి కోడితో ఉండి ఈ గెద్ద పిల్లలకు కూడా కోడి బుద్ధులు, కోడి అలవాట్లు వచ్చేసాయి. కోడి పిల్లల్లాగా పొడుచుకొని తినటం, కోడి పిల్లల్లాగా నడవటం, ఇదే అలవాట్లు వచ్చాయి. మీరు ఎప్పుడైనా చూడు, మనం ఎవరితో ఎక్కుకుంటామో వారి అలవాట్లు మనకు వచ్చేస్తాయి. ఈ గెద్దకు కూడా రూపము గెద్ద రూపం వచ్చింది, కానీ బుద్ధులు అలవాట్లు మాత్రం కోడి బుద్ధులు, కోడి అలవాట్లు వచ్చినాయి. ఒకరోజు ఈ గెద్ద పిల్లలు పెద్దయి మైదానంలో తిరుగుతుంటే ఒక దున్నపోతు చచ్చిపోయి ఉందంట. ఆ దున్నపోతు మీద ఒక 2 పెద్ద గెద్దలు కూర్చొని ఆ దున్నపోతును పొడుచుకొని రక్తము మాంసము తింటుందంట. ఈ పిల్లలు వెళ్ళి ఆ దున్నపోతు మీద ఉన్న ఆ గెద్దలను చూసి అడుగుతుంది, మీరు ఎలాగా అంత పెద్ద జంతువు మీద కూర్చొని రక్తం మాంసాన్ని పొడుచుకొని తింటున్నారు, మీకు భయం అనిపించలేదా, మీరు ఎలా అలా తినగలుగుతున్నారంటే. అప్పుడు ఆ గెద్దలు అంటున్నాయంట, అదేంటి, మీరు కూడా మా జాతే కదా, మీరు కూడా మా గెద్ద జాతే కదా, మీరు కూడా మాలాగా తినగలరు, మాకెలా బారుగా ముక్కుందో మీకు అలాంటి ముక్కే ఉంది, మీరు కూడా రక్తమును మాంసమును పొడుచుకొని తినగలరు, ప్రయత్నం చెయ్యంటే ఇవి అంటాయంట, వామ్మో మేము కోడి జాతులము, మా వలన కాదని ఈ గెద్దలు పోతున్నాయంట. తర్వాత పైకి చూస్తే 200 ఎత్తులో గెద్దలు గర్వంగా 2 రెక్కలు చాపుకొని విమానములాగా ఇలా ఇలా తిరుగుతుందంట. వాటిని చూసి ఈ గెద్దలు అనుకుంటున్నాయంట, దేవుడు దాన్ని చూడు ఎంత గొప్పగా సృష్టించాడు, అంత ఎత్తుకు ఎగరగలిగేటట్టుగా సృష్టించాడు, మనల్ని మాత్రం కోడిలాగా సృష్టించాడు, మనం కోడి జాతులము, మనం ఎగరలేము, అంత ఎత్తుకు మనం ఎగరలేకపోతున్నామని ఇవి బాధపడుతూ బాధపడుతూ ఇంకొక 2 గెద్దలు కనబడితే మీరు అంత ఎత్తుకు ఎలా ఎగురుతున్నామంటే, అప్పుడు ఆ గెద్దలు అన్నాయంట, మీరు కూడా ఎగురుతారు, చూడు మాకెట్లా పొడవటి రెక్కలున్నాయో మీకు అదే రెక్కలున్నాయి, మాకున్నట్లుగా పెద్ద ముక్కు ఉంది, మీరు ఎగరగలరు, ట్రై చేయండి, ప్రయత్నం చేయండి,
మీరు కూడా మా గెద్ద జాతి, మనమంతా ఒక జాతి అంటే, అప్పుడు ఒక గెద్ద అంటుందంట, మీరు అబద్ధం చెబుతున్నారు, మేము మీ జాతులం కాదు, మాది కోడి జాతి, అదుగో అక్కడ ఉన్నారు చూడు వాళ్ళందరూ మా జాతి, ఆ తల్లి కోడి మా తల్లి. అప్పుడు ఆ గెద్ద అన్నదంట, అవి మీ జాతి కాదురా బాబు, అవి కోడి జాతి, అవి ఎగరలేవు, మన జాతి అది కాదు, మన జాతి గెద్ద జాతి, మనం ఎగరగలమంటే. ఎంత చెప్పినా ఈ గెద్దలు మార్చుకోలేదంట తన ఆలోచనను. మేము కోడి జాతి, మేము కోడి జాతి అని అలాగనే పోయిందంట. ఈరోజు క్రైస్తవులు కూడా అలాగనే ఉన్నారు. అర్థమైందన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. మనం చిన్నప్పటి నుంచి కోడి లాంటి మనుషులతో, పాపాత్ములతో, అన్యులతో కలిసి 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 వారి అలవాట్లు, వారి బుద్ధులు మనకు వచ్చేసాయి. ఈ మనసంతా వారి అలవాట్లు, వారి బుద్ధులు. మనం దేవుడు అంట, యేసు ప్రభు నమ్మటం అంటే ఏంటి తెలిసిన, యేసు ప్రభును నమ్మిన దాని వలన క్రైస్తవ మతములోనికి వచ్చామని మనం అనుకుంటున్నాం. అది కాదు సుమ, యేసు ప్రభును నమ్మిన దాని వలన నువ్వు దేవునికి బిడ్డగా జన్మించావు. స్తోత్రం చెప్పండి. నేను మరలా చెప్తున్నా, యేసు ప్రభును నమ్మిన వారు క్రైస్తవ మతములు అడుగు పెట్టారు అని అనుకుంటారు. అది కాదు బైబిల్ చెప్పింది. యేసును ఎందరు అంగీకరించారో, ఆయన నామమందు ఎందరు విశ్వాసం ఉంచారో, వారందరూ దేవుని పిల్లలగుటకు దేవుడు వారికి అధికారము అనుగ్రహించాడంట. వారు దేవుని పిల్లలే. మనమంతా ఎవరంటే చెప్పండి, దేవుని పిల్లలము. ఎవరంటే చెప్పండి, అర్థం చేసుకోండి. నీ పిల్లలు నీలాగా ఉంటారా, తప్పుగా అనుకోగాకండి, నీకు పుట్టిన పిల్లలు మీలాగా ఉంటారా, పిల్లిలాగా, కోతిలాగా, కుక్కలాగా ఉంటారా? మీకు పుట్టిన, ఇప్పుడు ఎంతమంది తల్లులు ఉన్నారు, మీకు పుట్టిన పిల్లలు ఎంతో కొంత మీలాగానే ఉంటారు, లేక వాళ్ళ తండ్రి గారు లాగా ఉంటారు? అప్పుడు అర్థం చేసుకో, 13వ వాక్యం అంటుంది, వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్త మాంసము వలననైనను, పాప మాంస ఇచ్చల వలననైనను పుట్టినవారు కాదు, వారందరూ దేవుని వలన. అంటే దేవుని వలన పుట్టిన వారు దేవుళ్ళలాగానే పుడతారు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఖచ్చితంగా ఆ బాబులో వాళ్ళ నాన్నగారి డిఎన్ఏ ఉంటుంది, వాళ్ళ తాతగారి డిఎన్ఏ ఉంటుంది. ఎందుకంటే ఆ జీన్ అన్నమాట. మనము దేవుళ్ళలాగా పుడితే మన లోపల ఏ డిఎన్ఏ, ఏ జీన్ ఉంటుంది? మరి దేవుడు మనలాగా భయపడుతూ ఉంటాడంటవా? దేవుడు ఏది అనుకుంటాడో అది చేస్తాడు. అలాంటి స్వభావం అంట మన లోపల ఉంటుందంట. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను చెప్తున్నాను, మా చర్చి కట్టడం ప్రారంభించి 11 సంవత్సరమైంది. అప్పుడు మా ఆలోచనలు కూడా, మా తలంపులు కూడా అపనమ్మకం, కట్టగలమా చెయ్యగలమా అని. ఇప్పుడు నా ఆలోచన మారిందండి. ఇప్పుడు నా మైండ్లో ఉన్న చర్చి ఏంటంటే 3,000 మంది కూర్చొని ఆరాధించే చర్చి. స్తోత్రం చెప్పండి. నా మైండ్ సెట్ మార్చాను, నా ఆలోచన మార్చాను. నా కళ్ళు మూసుకుంటే జనాలు వస్తున్నట్లు, నా కళ్ళు మూసుకుంటే పెద్ద చర్చి కనబడుతుంది. ఎందుకంటే దేవుడంట మన మనసును చూసి పని చేస్తాడంట. నీ మనసులో ఏముందో దేవుడు అదే నీ కుటుంబానికి చేస్తాడు. నీ మనసులో ఏది ఉంటుందో నీ నోటి మాటలు అలాగనే వస్తాయి. నీ నోటి మాటలు ఆరోగ్యంగా ఉన్నానంటే దాని అర్థం ఏంటంటే నీ మనసులో నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు. ఆరోగ్యం, కొంతమంది చూడు ఆరోగ్యంగా ఉన్నామంటే చెరువులో ఆరోగ్యంగా ఉన్నాను, అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి, అది బాగలేదు, ఇది బాగలేదు, అది బాగలేదు అంటూ ఉంటారు. దాని అర్థం ఏంటంటే వారి ఆలోచనలు సరిలేదు. మీ ఆలోచనను బట్టి దేవుడు చేస్తాడు, మీ మనస్సును బట్టి దేవుడు కార్యం చేస్తాడు. బైబిల్ అంటుంది, మీరు ఊహించిన దానికంటే, అడుగు వాటి అన్నిటికంటే ఆయన పని చేయటానికి సిద్ధంగా ఉన్నాడంట. స్తోత్రం చెప్దామా? అంటే దాని అర్థం ఏంటి, మీ ఊహలు మారాలా, మీ ఆలోచనలు మారాలా. నేనేమంటానంటే మీ ఆలోచనలు ఎలా ఉండాలంటే, చర్చి నిండా జనం వస్తున్నట్టు నువ్వు ఆలోచించాలా. నేను మొన్న చెప్పాను, మా చర్చిలో ఫాస్టింగ్ ప్రేయర్ స్టార్టింగ్, 100 మందికి కనబడాలా, 100 మందికి తగ్గకూడదు. సీరియస్ స్ట్రిక్ట్ ఆర్డర్ అన్నమాట. అలాగనే 100 మంది వస్తున్నట్టుగా నేను ఆలోచించాను, 100 మందికి వాక్యం చెప్తున్నట్లుగా ఆలోచించాను, 100 మంది రోజు వస్తున్నట్లుగా ఆలోచించాను. ఇక్కడ ఆలోచనను చూసిన దేవుడు అలాగనే జనమును తీసుకుని వచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నా ఆలోచన 3,000 మందిని చూస్తున్నా. 8,000 మంది సత్తుపల్లి కాదది, 50,000 మంది ఉంటారు అనుకుంటా ఇక్కడ కదా. మా ఊర్లో ఉన్నది 2,000 మంది ఉంటారు, అంతకు మించి ఉండరు. కానీ మా ఊర్లో ఉన్న జనాభా కంటే నేను 300 మందిని ఎదురు చూస్తున్నా. ఎక్కడి నుంచి వస్తారు? ఇక్కడ 3,000 మంది ఫిక్స్ అయితే దేవుడు వారిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతాడు. స్తోత్రం చెప్పండి. నేను చెప్తున్నాను, చర్చి పెద్ద విషయం కాదు, మీరు కట్టినట్లుగా చూడండి. నేననేది మీరిక్కడ చూడండి,
బైబిల్ అంటుంది. ఈరోజు చూశాను అద్భుతమైన మాట, దేవుడంట కనాను దేశాన్ని అబ్రహాముకు ఇవ్వటానికి ముందు దేవుడు అంటాడు, అబ్రహాముకు కనాను దేశం ఇవ్వటానికి ముందు ఆ దేశంలో సంచారము చేసేటట్లు చేశాడంట దేవుడు. అదేంటి, దేశం ఇవ్వలేదు, ఇచ్చిన తర్వాత సంచారం చేయటంలో అర్థం ఉంది. దేవుడు ఇవ్వకముందే అబ్రహాము ఆ దేశమంతటిని సంచారము చేసేటట్లు చేశాడంట. ఎలా సాధ్యం అది? నీకు నేను వస్తు ఇవ్వకుండా ఆ వస్తువుని తినంటే నువ్వు ఎలా తినగలవు కదా? దాని అర్థం ఏంటంటే, దేవుడు ఆ దేశాన్ని ఇవ్వకముందే తన మనస్సులో తన ఊహల్లో వాటిలో నడిచేటట్టు చేశాడంట. స్తోత్రం చెప్పండి. ఏమన్నాడు తెలిసిన, నువ్వు ఎంతవరకు చూస్తావో, నువ్వు ఎంతవరకు నడుస్తావో అదంతా నీది అగును అన్నాడు. చూడు, ఇస్రాయేల్ దేశము చాలా చిన్నదైనా ఒక మనిషి అంత దూరం నడవలేడు, ఒక మనిషి అంత దూరం చూడలేడు. మరి ఎలా చూశాడు, ఎలా నడిచాడు? ఊహల్లో. సో అబ్రహాం అంట తన కళ్ళు మూసుకుని ఊహల్లో నడిచాడంట, తలంపులో నడిచాడంట, తన మనసులో చూశాడంట. నక్షత్రాలను చూసినప్పుడల్లా ఒక్కొక్క నక్షత్రం తన బిడ్డలాగా చూశాడంట, ఒక్కొక్క నక్షత్రం తన కొడుకులాగా చూశాడంట, ఒక్కొక్క నక్షత్రం తన కూతురులాగా చూశాడంట. శారీరకంగా ఆయన కన్నులతో చూడలేదు కానీ తన మనస్సులో, తన మనస్సులో ఊహల్లో చూశాడు. మీరు కూడా మీ ఊహల్లో చూడటం నేర్చుకోండి. మీ పిల్లలు బాగా చదువుతున్నట్టుగా, నీ భర్త క్షేమముగా ఉంటున్నట్టుగా, త్రాగుబోత భర్త మారుతున్నట్టుగా, ఇండ్లు కట్టుకుంటున్నట్టుగా, మీ చర్చికి వందల మంది కాదు వేల మంది వస్తున్నట్లుగా, అక్కడ వేసిన పునాది పని ప్రారంభమై పూర్తయినట్లుగా నేను చెప్తున్నాను. ఎక్కడ చూడండి, ఎక్కడ? మనసులో. మనసులో చూడటానికి డబ్బులతో పని లేదు. నేనైతే నేను వాకింగ్ ఈ మధ్య అయితే ఒక 5-6 సంవత్సరాలు కళ్ళు మూసుకొని వాకింగ్ చెప్తున్నాను. కళ్ళు తెరవట్లేదు నేను. మా చర్చిలో అడిగారు నన్ను, కళ్ళు తెరిస్తే మీరు కనబడుతున్నారు, కళ్ళు మూస్తే వేల మంది కనబడుతున్నారు. స్తోత్రం చెప్పండి. కాబట్టి మిమ్మల్ని చూడటానికంటే నాకు వేల మందిని చూడటం అలవాటు. నిజంగానే చెప్తున్నాను, నీ మనసులో ఏది ఉంటుందో దేవుడు అదే చేస్తాడు. నీ మనసులో నీకు రోగం ఉందని ఆలోచిస్తే గ్యారంటీగా రోగం వస్తుంది. నీ మనస్సును, ఆలోచనను మార్చుకోండి. ఎప్పుడు నీ మనసులో ఉన్న ఆలోచనలు మారుతాయో దేవుడు కార్యాలు చేస్తాడు. మీకు తెలుసు బైబిల్లో ఐగుప్తి దేశములో 430 సంవత్సరాలు ఇశ్రాయేలీలు బానిసలుగా ఉన్నారు. దేవుడు వారి మొరను విని ఇశ్రాయేలీలను బానిసత్వం నుంచి బయటికి తీసుకుని వచ్చాడు. వినండి, దేవుడు బానిసత్వము నుంచి బయటికి తీసుకొచ్చాడే కానీ వారి లోపల ఉన్న ఐగుప్తిని మాత్రం బయటికి తీయలేకపోయాడు. అర్థమైందా? వారిని ఐగుప్తిలో నుండి బయటికి తీసుకొచ్చాడే దేవుడు, కానీ వారి మనసులో పాతుకపోయిన ఐగుప్తి ఆచారాలు, ఐగుప్తి అలవాట్లు, ఐగుప్తి మాంసాహారపు అలవాట్లు, వీటిని వారి మనసులో నుండి దేవుడేం చేయలేకపోయాడు, తీయలేకపోయాడు. అందుకనే చూడు, వారు ఐగుప్తి దేశం నుంచి బయటికి వచ్చిన, ఎర్ర సముద్రం దాటిన, వీరి ఆలోచనలంతా ఐగుప్తిలో ఉన్న మాంసము, చేపలు, వీటి గురించి ఆలోచిస్తున్నారు. కానీ కనాను దేశం ఎట్లా ఉంటుందని ఎన్నడూ వారు ఆలోచన చేసిన వాళ్ళు కాదు. అందువలనే ఐగుప్తిలో పెరిగిన వాళ్ళు ఎవరు కూడా కనాను దేశంలో అడుగు పెట్టలేకపోయారు. కారణం ఏంటంటే, వారి మనసులో ఐగుప్తి అలాగనే ఉండిపోయినది. కానీ కనాను దేశంలో అడుగు పెట్టిందంతా ఎవరు తెలిసిన, ఐగుప్తిలో పుట్టి పెరిగిన వాళ్ళు కాదంట, అరణ్య మార్గములో నడుస్తున్నప్పుడు పుట్టిన వాళ్ళు మాత్రమే ఐగుప్తిలో పుట్టలేదు. వీరు అరణ్యములో పుట్టారు, నడుస్తున్నప్పుడు పుట్టారు. వీరు మాత్రమే కనాను దేశంలో అడుగు పెట్టారు. కారణం ఏంటంటే, వీరు ఐగుప్తిని చూడలేదు. అక్కడ అలవాట్లు వీళ్ళకి తెలియదు. వీరి మనసులో ఐగుప్తి అనేది లేదు. వీళ్ళకు మాత్రమే అందులో స్థానం దొరికింది. నేను చెప్తున్నాను, మీరు దేవుని బిడ్డలు కదా, మీరు బైబిల్ మోసుకొని వస్తున్నారు కదా, మీ లోపల పాత ఆలోచనలు, ప్రభువులు రాకముందు మీ అలవాట్లు, మీ ఆలోచనలన్నీ ఐగుప్తిలాగా లోపల ఉంటే మీకు భవిష్యత్తు ఉండదని నేను సీరియస్గా చెప్తున్నాను. మీ మనసును మార్చుకోండి. మీరు కట్టబోయే చర్చి పెద్ద చర్చి, ఆ చర్చి కట్టబడాలంటే మీ మనసు మారాలి. మీ ఆలోచనలు ఎలా ఉండాలో తెలిసిన, మా చర్చికి 300 మంది 500 మంది వస్తున్నట్టు మీరు ఆలోచించాలా? మీ చర్చి కట్టబడుతున్నట్టు మీరు ఆలోచించాలా? ఈ చర్చికి డబ్బులు అయ్యగారు ఎక్కడి నుంచి తెస్తారు? అవి మీ ఆలోచన కాదు. ఆ చర్చి కట్టేది దేవుని కోసం,
ఆ చర్చి కట్టి పూర్తి చేసేది కూడా దేవుడేనంట. మీ ఆలోచన అలా ఉండాల, స్తోత్రం చెప్పండి. నిజం చెప్తున్నానండి, మేము 2009లో స్టార్ట్ చేసాం, ఇప్పటికీ అది పెద్ద చర్చిగా నిలబడ్డది, ఇంకా పూర్తి అవుతుంది, ఇంకా కంప్లీట్ అవ్వాల, ఇంకొక 10-15% ఉంది. నేను ఇప్పుడు ఈ చర్చి గురించి ఆలోచించడం స్టాప్ చేసి నెక్స్ట్ కట్టబోయే 3,000 చర్చి, 3,000 మంది కూర్చొని ఆలోచించే చర్చి నేను ఇప్పుడు ఆలోచించడం మొదలు పెట్టాను. ఎందుకంటే ఈ పని ఆయన పూర్తి చేసుకుంటాడు. నెక్స్ట్ పనికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది నాకు తెలియదు. మరి ఎక్కడి నుంచి కడతావు, భూమి ఉందా, అది నాకు తెలియదు. ఆలోచించటం నా వంతు, పని చేయటం దేవుని వంతు. స్తోత్రం చెప్పండి. బండ దియ్యటం మన వంతు, చచ్చిపోయిన వాడిని లేపటం ఎవరు వంతు? యేసయ్య వంతు. నేను చెప్తున్నా, దేవుడు కార్యం చేస్తున్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. నేను మీకు గుర్తుందో లేదో పాస్టర్ గారు నేను చెప్పాను, ఆ స్థలం కొన్న కొత్తలో నాకు బాగా గుర్తు. ఆ స్థలం కొన్న కొత్తలో నేను ఇక్కడికి వచ్చాను. ఇదే విధంగా వాక్యం చెప్పిందని నన్ను తీసుకెళ్లారు, ఆ స్థలం చూపించారు. అప్పుడు ఒక మాట చెప్పాను, నేను చెప్తున్న పెద్ద విషయం కాదు పాస్టర్ గారు, నేను చెప్తున్నాను ఎందుకంటే నేను రుచి చూసి వచ్చాను. 11 సంవత్సరాల అనుభవం, నేను రుచి చూశాను. వేదన, బాధ, కష్టం మొత్తం టేస్ట్ చూశాను. నేను విజయ్కి అదే చెప్తా ఉంటాను, పెద్ద విషయం కాదు, కానీ మైండ్ సెట్ అనేది ఇంపార్టెంట్ నేను చెప్తున్నాను. ఎందుకంటే దేవుడు అంట, మీరు ఎంత పెద్ద స్పీకర్ని తీసుకొచ్చినా అభివృద్ధి అనేది వాళ్ళని బట్టి రాదని గుర్తుపెట్టుకోండి. మీ మనసులో ఉన్న ఆలోచనను బట్టి మీ అభివృద్ధి ప్రారంభమండి. అది కనిపెట్టానండి నేను. అభివృద్ధి అనేది బయట నుంచి రాదు, బయట పాస్టర్ నుంచి రాదు, అభివృద్ధి అనేది నా లోపల నుంచి వస్తుంది. నేను నా మనసులో అభివృద్ధిని చూస్తే, నేను నా మనసులో చర్చి కట్టి పూర్తి అవుతుంది నేను చూస్తే, నేను నా మనసులో ఈ చుట్టూ పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ చర్చికి వస్తున్నట్లుగా నేను చూస్తే, నేను చెప్తున్నాను నా మనసులో నేను ఏది చూస్తానో దేవుడు ఆ పని చేస్తాడంట. స్తోత్రం చెప్పండి. మీకు దేవుడిచ్చే ఒక మాట వినండి, యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో 1వ మాట 2వ మాట చూడండి. సియోను కుమార్తెకు దేవుడు చెప్తున్నాడు, సియోను లెమ్ము తేజరెల్లుము. ఒకసారి చదవండి మా మాటను. నీకు వెలుగు వచ్చి, వెలుగు వస్తుందని చెప్తున్నాడా, వచ్చి ఉన్నదని చెప్తున్నాడా? ఏంటి ఆ మాటకి? ఆల్రెడీ మీకేం వచ్చి ఉన్నదంట? వచ్చి ఉంది సార్ మీకు వెలుగు, ఆల్రెడీ వచ్చే ఉంది. వస్తుందని నేను చెప్పట్లా, బైబిల్ అలా చెప్పట్లా, ఆల్రెడీ వెలుగు వచ్చి ఉంది. లెమ్ము లేయవలసిన డ్యూటీ ఎవరిదంట? మనది. స్తోత్రం చెప్పండి. వెలుగు వచ్చి ఉన్నది, మీరు లేచి తేజరిల్లుము. నెక్స్ట్, యహోవ మహిమ నీ మీద ఉదయించును, ఏమంటున్నాడు ప్రభు, చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది, యహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది, కానీ నువ్వే గుర్తించలేకపోతున్నావు. అర్థం చేసుకో, ఆల్రెడీ నీ మీద ఆయన మహిమ ఉన్నది, ఆల్రెడీ నీ మీద ఆయన వెలుగు ఉన్నది, ఆల్రెడీ నీ మీద ఆయన మహిమ ఉదయించి ఉన్నది, నువ్వు చూడలేకపోతున్నావు. నువ్వు అవిశ్వాసం కలిగి, అపనమ్మకము కలిగి చూడలేకపోతున్నావు. ఆయన అంటున్నాడు, నీ మీద ఉదయించి ఉంటే నువ్వు ఎవరి మీదనో ఉదయించిన ఆ వెలుతురును చూడటానికి ఇష్టపడుతున్నావు. ఇది నేను నేర్చుకున్నాను. ఏదైనా నా వలన జరుగుద్ది తప్ప ఈ ప్రపంచంలో ఎవరి వలన జరగదు. స్తోత్రం చెప్పండి. నా ఇంటికి అభివృద్ధి నన్ను బట్టి వస్తుంది, నా చర్చికి అభివృద్ధి నన్ను బట్టి వస్తుంది. పాలేంగిచ్చుకారంట, పెద్ద పెద్ద స్పీకర్లను వెతికేవాడంట, దేవుడు నవ్వేవాడంట. అదేంటి దేవా నువ్వు నవ్వుతున్నావు? సంఘం ఎదగాలంటే పెద్ద స్పీకర్లు అంటే ఆ స్పీకర్లను వాడుకుని నేను నీలో ఉంటే నన్ను వెతకుండా వాళ్ళని వెతకటం ఏంటి? సత్తుపల్లిలో ఉన్న పాస్టర్లందరూ వారిలో ఉన్న దేవుని వెతికితే సత్తుపల్లి మారుతుందండి. నేను చెప్తున్నాను, స్తోత్రం చెప్పండి. నేను అందుకే పెద్ద స్పీకర్లను పిలవను పాస్టర్ గారు, నాకు నమ్మకాలు లేదు. నాకు నమ్మకం ఒకటే, లోకములో ఉన్నవాని కంటే మన లోపల ఉన్నవాడు గొప్పవాడు. స్తోత్రం చెప్పండి. ఏదైనా మన ద్వారా దేవుడు కార్యం చేస్తాడు. ఏదైనా చేపలు పట్టేవాడు నీడ తగిలితేనే కదా రోగులు బాగుపడ్డారు కదా, చదువు లేని వారు ముట్టితేనే కదా రోగులు బాగుపడ్డారు. యేసు ప్రభు బలహీనులను వాడుకున్నాడు. నేను చెప్తున్నాను, మీ సంఘానికి పునాదులు మీరేనమ్మా, మీ చర్చికి పునాదులు మీరే, మీ చర్చికి సువార్తికులు కూడా మీరే, మీ చర్చికి జనాలు వచ్చేది కూడా మిమ్మును బట్టే వస్తారు.
నేను వస్తారని నేను నమ్ముతున్నాను. మీరు నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. మిమ్మును బట్టే ఈ చర్చ్ అభివృద్ధి అవుతుంది. ఇక్కడ చూడండి ఆ వాక్యమును చూడండి, ఆయన మహిమ నీ మీద నిలిచి ఉన్నది, ఆయన మహిమ నీ మీద ఉదయించి ఉన్నది. ఇప్పుడు ఇంకొక మాట చదువుతున్నాడు, చదువమ్మా మూడో వాక్యము. చూడు, జనములు నీ వెలుగునకు వస్తారు కానీ వేరే వాళ్ళ వెలుగును బట్టి నీ కాడికి రారు. పాయింట్ అర్థం చేసుకోండి. జనములు, ఈ చుట్టుపక్క ఉన్న జనములు నీ వెలుగు దగ్గరికి వస్తారు కానీ వెలుగు కలిగిన పాస్టర్ను మనం ఇక్కడ నిలబెట్టడం వలన ఆయన దగ్గరికి రారు. అంటే ఈ ఈ వీధిని ఏమంటారు నాకు తెలియదు, వీళ్ళందరూ నీ కాడికి వస్తారు తప్ప వేరే వాళ్ళ దగ్గరికి పోరు. స్తోత్రం చెప్పండి. అయితే ఒకటి, నీ వెలుగు ఆరిపోకుండా నువ్వు దానిని కాపాడుకో. నేను అది చెప్తున్నా. నెక్స్ట్, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. ఈ మాటను అర్థం చేసుకోండి మీరు. విజయ్, నీ కనులెత్తి చుట్టూ చూడు. అమ్మా విజయ్ వింటున్నావా, నీ కన్నులు ఎత్తి చుట్టూ చూడు. వీళ్ళందరంట కూడుకొని ఎక్కడికి వచ్చి కూర్చుంటారట, గట్టిగా స్తోత్రం చెప్పండి. కానీ వాళ్ళందరూ ఇక్కడికి రావాలంటే నువ్వు చూడాలా. ఎట్లా? కన్నులు మూసుకొని నీ మనోనేత్రాలతో చూడండి. మీకు నేర్పుతున్నాను, చాలా విలువైనది. మనిషికి మూడు కన్నులు ఉన్నాయి. నేను చెప్పేది ఉపన్యాసం, ప్రసంగం కాదు, అందుకే బైబిల్ తీట్లా. మూడు కన్నులు ఉన్నాయి. ఒకటి భౌతిక కన్నులు, ఇది. రెండు మనోనేత్రాలు, అది మన కంటి కనబడదు. మూడు ఆత్మీయ నేత్రాలు. ఈ మూడు నేత్రాలు దేవుడు మనకిచ్చాడంట. ఒక కన్ను వచ్చి ఈ కన్ను. ఈ కన్ను అంట ఈ ప్రపంచములో ఉన్నది మాత్రమే చూడగలదంట. ఈ ప్రపంచంలో ఏది ఉంటుందో అదే నీ కంటికి కనబడుద్ది. మీ ఇంట్లో దరిద్రం ఉంటే నీ కంటికి దరిద్రం కనబడుద్ది. ఈ కంటితో లేనిది నువ్వు చూడాలంటే కుదరదు. అంటే ఇప్పుడు ఇది తెల్లగోడ, ఒక నల్ల మచ్చ లేక ఒక పెయింట్ వేశారనుకో, అందులో నల్ల మచ్చ ఉంటే అదే నా కంటికి కనబడది. అది లేదనుకున్నా నా కళ్ళతో నేను చూడలేరు, ఎందుకంటే ఉన్నదే ఈ కంటితో చూడగలను. ఇది ఒక కన్ను. ఇది దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఈ ప్రపంచాన్ని చూసి అనుభవించటానికి, ఈ ప్రపంచంలో మనం జాగ్రత్తగా బ్రతకటానికి కళ్ళు ఇచ్చాడు. ఇంకొక కన్ను ఆత్మీయ నేత్రాలు అంటారు. ఇది చాలా పవర్ఫుల్. కానీ ఈ కళ్ళతో నువ్వు చూడాలనుకునేవన్నీ చూడగలవు, కానీ ఆత్మీయ కళ్ళు నీ కంట్రోల్లో ఉండదంట. అది దేవుని కంట్రోల్లో ఉంటుంది. అది ఎప్పుడు మన కన్నులు దేవుడు తెరవాలనుకుంటాడో అప్పుడే తెరుస్తాడు. ఉదాహరణంగా గెహాజీ, ఎలీషా. ఎలీషా ఇంట్లో నుంచి గెహాజీ ఉదయం బయటికి రాగానే ఆ ఇంటి చుట్టూ రథములతో సైనికులు వచ్చి ఉన్నారు ఎలీషాను తీసుకెళ్ళటానికి. ఈ గెహాజీ చూసి భయపడి, నా ఏలినవాడా, రాజు ఈ విధంగా మనలను అరెస్ట్ చేసి తీసుకెళ్ళటానికి పంపించాడని ఇతను భయపడిపోతుంటే ఎలీషా మాత్రం భయపడట్లేదు. ఎందుకంటే ఎలీషా అప్పుడు దేవుని యొక్క సహాయముతో తన ఆత్మీయ కన్నులు తెరవబడి ఉన్నాయి. అప్పుడు ఈయన అంటాడు, ఎలీషా, గెహాజీ, నీ కంటికి కనబడుతున్న సైనికులను చూసి నువ్వు భయపడుతున్నావు, కానీ వారి చుట్టూ ఉన్న సైనికులను నువ్వు చూసావా అన్నాడు. ఎక్కడున్నారు, నాకు కనబడట్లేదు అన్నాడు. అప్పుడు ఎలీషా ప్రార్థిస్తాడు, నా యొక్క దాసుని కన్నులు తెరువుము అని. దేవుడు అతని యొక్క కన్నులు తెరిచాడంట. ఏమిటి ఆ కన్నులు తెలిసిన? ఆత్మ సంబంధమైన కన్నులు. తెరవగానే ఈ సైనికులు చుట్టూ దేవదూతలు రథముల మీద మండుచున్న రథమంట. స్తోత్రం చెప్పండి. అది ఆత్మ సంబంధమైన దూతలు. వాటిని చూడగలిగే కన్నులంట మన ఆత్మ కన్నులు. అది దేవుని కంట్రోల్లో ఉంటుంది. అది ఎప్పుడు తెరవడు. ఆయనకు అవసరమైనప్పుడు మన ఆత్మీయ కన్నులు తెరుస్తాడు. అంతవరకు ఆయన కంట్రోల్లో ఉంటుంది. ఈ రెండిటికి మధ్య ఒక కన్ను ఉంది, అది మనోనేత్రాలు. అది దేవుడు నీకు ఇచ్చిన గిఫ్ట్ అన్నమాట. ఈ మనోనేత్రములు నీ కంట్రోల్లో ఉంది. దీనినే ఊహలు అంటారు, ఇమాజినేషన్ అంటారు. కలలు కనటం, దర్శనం చూడటం, ఊహించుకోవటం. నీ మనోనేత్రాలతో నీకు నచ్చిన జీవితాన్ని నీ మనసులో నువ్వు చూడగలవు. నీకు నచ్చిన కుటుంబాన్ని నీ మనసులో చూడగలను. పాస్టర్ గారు మీకు చెప్తున్నాను, నువ్వు ఏ ప్లానింగ్ చర్చిలో చూడాలనుకుంటావో ఈ రోజు నుంచి
దేవుడిచ్చిన నీ మనోనేత్రాలతో మీరు చూడటం నేర్చుకున్న ఆ గదులు, ఆ బిల్డింగు, ఆ కొలత, అక్కడ వాక్యం చెప్తున్నావు, ఏ డ్రెస్ వేసుకొని చెప్తున్నావో ఆ డ్రెస్సులో చూడటం చూడు. నేను చెప్తున్నాను, మీరు నన్ను పిలుస్తారో పిలవరో నాకు తెలియదు, కానీ నెక్స్ట్ టైం మాత్రం మీరు చూసిందే మీ లైఫ్లో మీరు చేస్తారండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎందుకంటే నేను నేర్చుకున్నాను, నేను చూస్తున్నాను, అదే మీకు చెప్తున్నాను. ఈ మనోనేత్రాలు అంటే దేవుడు గిఫ్ట్గా ఇచ్చాడు. నీ జీవితం ఎలా ఉండాలనో దేవుడు అంటున్నాడు, నీకు నచ్చినట్లుగా నువ్వు చూడు అంటున్నాడు. పిల్లలు లేని వారంట హాస్పిటల్కి పోయి ట్రీట్మెంట్కి పోయినా కూడా కలగదంట. ఎందుకంటే వాళ్ళ మైండ్లో పిల్లలు పుట్టరు అని ఒక అనుమానం బీజం పడిపోయింది. అందుకే డాక్టర్లు కూడా ఆ మనసులో ఉన్న అనుమానపు బీజం తీయటానికి ప్రయత్నం చేస్తారు. అది తీసిన తర్వాతనే ట్రీట్మెంట్ కూడా చేస్తారు. మీరు పిల్లలు లేరనుకో, మీ మనసులో పిల్లలు పుట్టినట్లుగా, పిల్లలు ఎత్తుకున్నట్లుగా, పిల్లలను నువ్వు ముద్దాడుతున్నట్లుగా, పిల్లల సౌండ్ మీ ఇంట్లో వింటున్నట్టుగా, నీ ఊహల్లో నీ మనసులో నువ్వు చూడటం ప్రాక్టీస్ చేయి. నేను చెప్తున్నాను, సంవత్సరం 2 సంవత్సరం తిరిగే లోపు నీ ఇంట్లో బిడ్డ ఉంటాడంట. స్తోత్రం చెప్పండి. అన్న బిడ్డ కావాలని ఉపవాసం ఉండి ఏడ్చింది. మనకి ఏడవటం తెలుసు, ఏడవటం వలన పని జరగదండి. నేను చెప్తున్నాను, అప్పుడు అడుగుతున్నాడు క్లియర్గా, అమ్మా ఏంటంటే ఇట్లా నాకు మగ శిశు చూడు, ప్లానింగ్ చూడు. ఆడపిల్ల అడగల, ఎవరిని అడిగిందంట? మగ శిశు అంటే ఆమె మనసులో ఎవరిని కోరుకుంటుంది? మగ శిష్యుని. పిల్లల్ని కోరుకోవటం తప్పు కాదు, కానీ ఆమె క్లియర్గా చెప్తుంది, నాకు మగ శిష్యు కావాలి. అంటే ఆడపిల్ల వద్దనే కదా అర్థం. దేవుడు ఇప్పుడు చెప్పండి, మగబిడ్డనిచ్చాడు, ఆడపిల్లనిచ్చాడా? ఎందుకు ఇచ్చాడు దేవుడు ఆమెకు ఆ మగబిడ్డను? ఆమె మనసులో ఎవరిని కోరింది? మగబిడ్డను కోరింది కాబట్టి దేవుడు మగబిడ్డనే ఇచ్చాడు. నేను చెప్తున్నా, మీరు మనసులో ఏది చూస్తారో, మీరు మనసులో ఏది కోరుకుంటారో అదే దేవుడిస్తారు. మీరు అడుగుతారు, కోరుకుంటే సరిపోతా, కొనటానికి డబ్బులు కదా. నేను చెప్పేది అదే, డబ్బులతో పని లేదు ఊహల్లో ఉన్నవాడికి. డబ్బులతో పని ఎవరికంటే శారీరకంగా పని చేసేవాడికి. నీ మనోనేత్రాలతో నువ్వు చూడు, డబ్బుతో పని లేదు. ఈ బ్రదర్ అయితే మీరు కూడా, నేను కూడా చూస్తాను ఆ పని జరుగు. నేను ఈరోజు నుంచి మాటిస్తున్నా, చర్చ్ పని జరుగుతుంది, కడుతున్నారు, కంప్లీట్ అవుతుంది. మీరు అనుకున్న అన్నీ దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఒక్కసారి అంత ఇసుక సిప్స్ వచ్చిందంటే మీరు అనుకున్నారు బలంగా. ఒక మనిషి అనుకున్నాడంటే దేవుడు అది పని. దేవుడు అంట మీ పర్మిషన్ ఎదురు చూస్తాడంట అండి. ఆయన మన పర్మిషన్, నేను నేర్పుతున్నాను చూడండి. ఒక దైవజనుడు అంట, కెన్నత్ హగ్గిన్ అని, గొప్ప దైవజనుడు, ప్రార్థనలో యేసు ప్రభుతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడంట. మాట్లాడుతున్నప్పుడు దయ్యాలు వచ్చి వీళ్ళిద్దరు మాటలను డిస్టర్బ్ చేస్తున్నాడు. కెన్నత్ హగ్గిన్ యేసు ప్రభును చూస్తున్నాడంట. అదేంటి ప్రభు, మనం మాట్లాడుకుంటుంటే దయ్యం డిస్టర్బ్ చేస్తుంది, మీరేమంటలేదంటే. అందుకు ప్రభు ఏమన్నాడంట తెలిసిన, మొత్తం అధికారం సంఘముగా నేను మీకే అప్పగించాను. దయ్యాన్ని వెళ్ళగొట్టాలన్నా తరమాలన్నా మీకు ఇచ్చేశాను, నేను చేసేది ఏమీ లేదన్నాడంట. అప్పుడు కెన్న తగిన ఈ భక్తుడు, యేసు నామమున పో అనగానే దయ్యము ఉరుకో ఉరుకు ఉరికిందంట. అప్పుడు నుంచి ఆయనకు అర్థమైందంట, దేవుడు మొత్త అధికారము చర్చికి ఇచ్చేశాడు. స్తోత్రం చెప్పండి. నేను చెప్తున్నాను, మొత్త అధికారం దేవుడు మీ చేతికి ఇచ్చాడు. మీరు దానిని మీ అపనమ్మకముతో, మీ దురాలోచనలతో పాడు చేసుకోగాకండి. మీరు రక్షించబడ్డారు, కృపచేత మీరు రక్షించబడ్డారు, మీరు కడగబడ్డారు, మీరు పరిశుద్ధపరచబడ్డారు. మీరంట మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నారంట. స్తోత్రం చెప్పండి. మీరంట అంధకార రాజ్యములో నుండి విడుదల పొంది క్రీస్తు రాజ్యములో నివసిస్తున్నారు. మీకు తెలిసిన, మీరు సత్తుపల్లిలో ఉన్నారా, క్రీస్తు రాజ్యములో ఉన్నారని ప్రశ్నిస్తే మీ సమాధానం ఎలా ఉండాలంటే, నేను క్రీస్తు రాజ్యములో ఉన్నాను. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీకు ముఖ్యమంత్రి సత్తుపల్లికి, తెలంగాణకి భౌతికంగా రేవంత్ రెడ్డి గారు, కానీ మీరు నివసిస్తున్న ఆత్మ సంబంధమైన రాజ్యానికి మీ రాజు, మీ మంత్రి, మీ ప్రభు, మీ రక్షకుడు యేసు అంట. స్తోత్రం చెప్పండి. మీ దృష్టి యేసు మీద ఉంచండి. మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకండి. మీ అక్కరలు, మీ అవసరతలన్నీ తీరుస్తాడండి. నేను చెప్తున్నాను, పాప వివాహం గురించి కూడా నేను ఆలోచిస్తూ ఉండను. జరుగుద్దు, మంచిది జరుగుద్దు పాస్టర్ గారు. నేను చెప్పాను, తమ్ముడు చెప్తాను కదా, నానా చెల్లికి వయసు ఎంత అండి? 20. మా చెల్లికి వయసు ఎంత తెలిసిన నాన్న? 38 సంవత్సరాలు పెళ్లి జరిగింది. ఎన్ని సంవత్సరంలో?
మా చెల్లికి పెళ్లి జరిగేటప్పుడు 38 సంవత్సరం. ఆమె పెళ్ళి వద్దని 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 మా నాన్ని బలవంతం చేసిన వెన్నెల వద్దు వద్దని ఏజ్ బారైంది. మా నాన్న చనిపోయాడు, వయసు 38 సంవత్సరం. వచ్చిన వాళ్ళందరూ నన్ను తప్పడుతున్నారు నేను చేయట్లేదని. ఆ బరువు నా మీద పడ్డది. నేను అనుకున్నాను ఇక పెళ్ళే కాదనుకున్నాను, నా మైండ్లో తీసేశాను పెళ్ళి జరగదని. కానీ దాని టైం వచ్చింది. నేనైతే ఉద్యోగస్తుడు కావాలా, ఇల్లు కావాలి, ఏ నా మనసులో ఆలోచన కూడా లేదు. ఎంప్లాయ్ అంటే రైల్వేలో సెంట్రల్ గవర్నమెంట్లో 100,000 రూపాయలు జీతం అంట ఆయనకి. ఆయన దొరికాడు. 38 సంవత్సరం పెళ్ళి అయితే 39 సంవత్సరంలో బాబు పుట్టి నంబర్ వన్గా ఉరుకుతాడు వాడు, మాట వినట్లేదు వాడు. అన్నీ మంచి జరుగుతుంది. నేను చెప్తున్నాను మీ ఇద్దరికి, నాకు చేసిన దేవుడు నీకదే చేస్తాడు. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. నాకు అడిగి చెప్తా ఉంటారు, ఊరు బాబు ఎన్ని సంవత్సరాలు, 25 కుంగిపోతున్నారు, 30 కుంగిపోతున్నారు. అదేంటయ్యా అంటే మా చెల్లికి 38లో పెళ్ళి అయితే 39లో పుడితే మళ్ళీ 2వ కాన్పు కూడా ఉంటుంది. ఆయనను నమ్మిన వారికి ఏ కీడు జరగదు. స్తోత్రం చెప్పండి. హ్యాపీగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా ఈ చర్చి కట్టబడదు నేను కోరుతున్నాను. ఎందుకంటే విజయ్కి నేను చెప్తున్నాను, చర్చి కట్టబడుతుంది, ప్లానింగ్ మాత్రం బాగా వేసుకోండి. 2 స్టేర్లు అంట కదయ్యా, ఆపగాకండి. ఓపిక ఉన్నప్పుడు అంతా కట్టండి, నా పెట్రోల్ అయినప్పుడు ఆగండి, మళ్ళీ పెట్రోల్ పోయండి, మళ్ళీ బండి స్టార్ట్ చేయండి, మళ్ళీ మేము అట్టే చేస్తా వచ్చి హ్యాపీగా ఉంది. అలా చేయటం వల్ల కదా నేను ఈరోజు 10 మందికి చెప్పగలుగుతున్నాను. అన్నీ జరుగుతూ ఉంటాయి. దేవుడు మిమ్మల్ని విస్తరి. పురుషులు ఎందుకు రావట్లేదు అంటే స్త్రీలు మీరు తీసుకురావట్లా. మీ పట్టు నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఇటు సైడ్ పురుషులు ఉండాలి. ఓకేనా? నేను యమ్మా వాయిస్తాను, అడుగు ఆయన యమ్మా తిట్లు తిడతాము, ఆడవాళ్ళని తిడతాను ఎక్కువ. ఎందుకంటే చర్చికి తీసుకొచ్చేది వాళ్ళే, వచ్చేవాళ్ళని కూడా మీరు ఇంట్లో ఉండండి, అన్నం వండండి, మేము చర్చికి పోయి వస్తామని చెప్పేది కూడా మీరే. నెక్స్ట్ టైం వస్తాను మీ వాళ్ళ మీ ఆలోచనలు. అమ్మో చర్చికి రమ్మంటే కొట్టేస్తారు, అట్లా కాదు. మీరు గొలియాతులాగా మీరు దావీదులాగా మారండి. నెక్స్ట్ టైం మీరు అందరూ పురుషులతో సహా రండి, ఆ చర్చి కట్టబడాలి. నేనైతే నమ్ముతున్నాను కట్టబడుదని. మీరు నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రార్థన. తండ్రి, నీ బిడ్డలతో మానసికంగా ఎలా వారిని వారు మార్చుకోవాలనో, వారి ఆలోచనలు ఎలా మారాలనో ఈ కొన్ని ఉపమానాల ద్వారా ఉదాహరణముగా మీరు మాట్లాడు. వినిన మాటలు వారు అశ్రద్ధగా తీసుకోకుండా సీరియస్గా తీసుకోవటానికి సహాయం చేయండి. ఇదిగో తండ్రి, నీ బిడ్డలు ప్రారంభిస్తున్న మందిరం కోసం ప్రార్థిస్తున్నాం. ప్రారంభానికంటే అంతము మేలు. కాబట్టి ప్రారంభములో మీరు ఎలా ఉన్నారో అంతం వరకు మీరు ఉండబోతున్నందుకు స్తోత్రం. ఆ ప్లానింగ్ ఇచ్చినందుకు స్తోత్రములు. ఆ పనికి కావలసిన ఇసుక సిప్స్ ఇచ్చినందుకు స్తోత్రములు. సువ్వను ఇచ్చినందుకు స్తోత్రం. సిమెంట్లు ఇచ్చినందుకు స్తోత్రములు. పనివారి కూలి మొత్తాన్ని యేసు నామమున మీరిచ్చినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎందుకనగా మీరు మాకు మాట ఇచ్చారు, మీ సొంత కుమారుణ్ణి ఇవ్వుటకు కూడా మీరు వెనుక లాగలేదంట. వెను తీయక అనుగ్రహించిన దేవుడు, ఆయనతో పాటు ఇవన్నీ మీరు ఇచ్చినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభు, ఈ బిడ్డలను ఈ చేతికి అప్పగిస్తున్నాం. వీరి ఆలోచన విధానాలు మారాలి. ఎందుకంటే కట్టబోయేది పెద్ద చర్చి. ఆ పెద్ద చర్చికి తగిన సంఖ్య జనము విశ్వాసులు యేసు నామమున కలుగునుగాక నేను ఆజ్ఞాపిస్తున్నాను. కలిగినందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఈ సమయంలో విన్న ప్రతి మాటలు వారి మైండ్ సెట్ ఎలా మారాలనో వారు గ్రహించి మార్చుకోవటానికి సహాయం చేయండి. అలాగనే ఈ సంఘ కాపరి దైవజనులను బట్టి ప్రార్థిస్తున్నాం. బలముతో శక్తితో నింపండి ప్రభువా. ఇలాగనే వారి యొక్క ఊహలు వారి ఆలోచనని వాక్యముతో నింపండి. ఇదిగో ప్రభువా, అక్కడ మందిరం కట్టబడలేదు, కానీ కట్టినట్లుగా అందులో వాక్యం చెప్పినట్లుగా ప్రజలు కూడినట్లుగా తన మనస్సులో సంచారము చేయుటకు సహాయం. మీరు మా పితరుడైన అబ్రహాముకు అలాగనే నేర్పావు. ఎంతవరకు చూడగలవో, ఎంతవరకు చూడగలవో, నడవగలవో అది నీదగును అన్నావు. కాబట్టి ఎన్ని వందల మందిని ఆయన మనసులో చూడగలరో వారే ఈ సంఘానికి విశ్వాసులుగా ఉండబోతున్నారు. స్తోత్రములు తండ్రి. అలాగే విజయాన్ని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. ఇదిగో నీ వాక్యం సెలవిస్తుంది, నీ యవ్వనులు దర్శనములు చూతురు. హల్లెలూయా. ఇదిగో ఫ్యూచర్లో అతడి లైఫ్ ఎలా ఉండాలను, అతని చర్చి ఎలా ఉండాలను, అతని పరిచర్య ఎలా ఉండాలను ఈ యవ్వనములో నా బిడ్డ చూసి దానిని పొందుటకు సహాయము చేయండి ప్రభు. విశ్వాసులందరినీ చేతికి అప్పగిస్తున్నా. వీరు రానున్న దినములలో బలమైన పునాదులుగా ఒక స్తంభముగా వీరే ఈ సంఘమునకు ఆత్మలను తీసుకొని వచ్చే
చేపలు పట్టే జాలర్లుగా వీరిని వాడుకోమని వేడుకున్నా. వీరి ద్వారా గొప్ప కార్యాలు జరిగించండి. జరగబోతున్నందుకు స్తోత్రము. యేసు నామమున జరిగినందుకు స్తోత్రము చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరం కూర్చుందాం. చాలా ప్రత్యేకమైనటువంటి రీతిలో ఈరోజున దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చారు. థ్యాంక్స్ స్తోత్రం. హల్లెలూయా. ముందుగా మన మైండ్ సెట్ ఏం చేయాలా? మార్చాలి. మనం ఏదనుకుంటే అది జరిగింది. చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకు. మనం మారితే చాలు, మన ఆలోచనలు మారితే చాలు, దేవుడు కార్యం చేస్తాడు. మంచి మరి వాక్యాన్ని, అలాగనే అనుభవాలు, అలాగనే మనల్ని ప్రోత్సహిస్తూ మనని ఒక ముందుకి నడిపించడానికి, అంటే దాని ఏమంటారంటే ప్రోత్సహించినటువంటి ఒక రీతిలో వాక్యాన్ని చెప్పి బలపరిచినటువంటి దైవేచ్ఛల శక్తులు పురుషోత్తమయ్య గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. కనుక వారితో బ్రదర్ వచ్చారు, వారు ఒక పాట పాడతారు. సమయం ఉంది ఇంకా మనకి, పాట పాడతారు. దాంతో పాటు ఎక్కించుదాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. బహు సౌందర్య సీయోనులో అనే పాట పాడి యేసయ్య నామాన్ని కనపడుద్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయేనే నన్ను జీవింపచేసే నీ వాక్యమే నా కిల్లలో నా సంతోషమే. బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడ. అందరం పాడదాం. బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడ. నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయేనే నన్ను జీవింపచేసే నీ వాక్యమే నా కిలలో నా సంతోషమే. బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడ. పరిశుద్ధతలో మహనీయుడవు నీ వంటి దేవుడు జగమునలేడు. పరిశుద్ధతలో మహనీయుడవు నీ వంటి దేవుడు జగమునలేడు. నాలో నిరీక్షణ నీలో సంరక్షణ నీకే నా హృదయార్పణ. నాలో నిరీక్షణ నీలో సంరక్షణ నీకే నా హృదయార్పణ. బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసన సీ. అందరం పాడతాం గట్టిగా. బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసన సీనుడా. ఓటమి నీడలో క్షేమములేక వేదన కలిగిన వేళలయందు ఓటమి నీడలో క్షేమములేక
వేదన కలిగిన వేళలయందు నీవు చూపించిన నీ వాత్సల్య, అందరం పాడదాం, నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన వజ్ఞాపిక, నీవు చూపించిన నీ వాస, అందరం పాడదాం, నా హృదయాన వజ్ఞాపిక, నీవు చూపించిన నీ వాత్సల్యమే, అందరం పాడు, నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన వజ్ఞాపిక, బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసన ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమే, ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమే, అందరం పాడదాం, ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే, ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం, అందరం పాడదాం, నాలో నింపెను ఉల్లాసమే, ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే, నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన వజ్ఞాపిక, నాలో నిరీక్షణ నీలో సంరక్షణ, అందరం, నీకే నా హృదయార్పణ, నాలో నిరీక్షణ నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ, బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడ, అందరం పాడదాం, నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయేనే, నన్ను జీవింప చేసే నీ వాక్యమే నా కిలలో నా సంతోష, అందరం పడదాం, నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయేనే, నన్ను జీవింపచేసే నీ వాక్యమే నా కిలలో నా సంతోషమే, బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పడి ప్రభువాన్ని మహిమపరచున్నాం బ్రదర్, ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. కనుక దయచేసి అందరికి కూడా మోకరించినట్లయితే కొద్దిసేపు మనం జ్ఞాపకం చేసి ప్రార్థన అవసరాల కొరకు ఎక్కువ ఇక్కడ ముగించుకుందాం. అందరం కూడా మోకరించి కొద్ది నిమిషాలు చూసిన విజ్ఞాపనం చదువుతూ ఉంటుంది. మనమంతా కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా.